తెలంగాణ రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. ఓ పక్క సీఎం మరో గవర్నర్ హస్తినాలో మఖం వేయనున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంతో సీఎం కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. అనంతరం పలువురు ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. జాతీయ రాజకీయాలపై కీలక మంతనాలు జరుపుతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఇటు గవర్నర్ తమిళసై సైతం ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర పెద్దలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. తాజా పరిణామాలను కేంద్రానికి రిపోర్ట్ చేయనున్నారని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. ఓ పక్క సీఎం మరో పక్క గవర్నర్ హస్తినాలో మఖం వేయనున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంతో సీఎం కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. అనంతరం పలువురు ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. జాతీయ రాజకీయాలపై కీలక మంతనాలు జరుపుతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటు గవర్నర్ తమిళసై సైతం ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్రం పెద్దలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. తాజా పరిణామాలను కేంద్రానికి రిపోర్ట్ చేయనున్నారని తెలుస్తోంది. వైద్యాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఢిల్లీలో ఉండడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. దాంతో పాటు ఇప్పుడు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఇటు ఢిల్లీ నేతలు కూడా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా చెప్పేసి వివరించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఖరారైనట్టు కూడా మనకు ఇంటర్నల్ గా అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఐటీ ఈడీ దాడులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సిట్ విచారణ సంబంధించినటువంటి అంశాలతో పాటు ఏ విధంగా రాష్ట్రాల్లో కొనసాగుతున్న అంశాలపై కూడా అమిత్ షాకి ఇటు గవర్నర్ కూడా వివరించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి ఆ సమాచారం అంటుంది. అందుకని ఇప్పుడు ఇద్దరు ఢిల్లీ పర్యటనతో ఇటు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చగా కూడా మారింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇటు గవర్నర్ తో పాటు గవర్నర్ కార్యాలయానికి ప్రతిభవన్ కార్యాలయానికి దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా కొద్ది దూరం ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో మన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ కూడా అవడం జరిగింది. అసలు గవర్నర్ ఇంత సడన్ గా ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు, అసలు ఎటువంటి అంశాలపై చర్చించబోతున్నారు అనే అంశాలపై కూడా ఇప్పుడు ఆ విశ్లేషకులందరూ కూడా ఇదే అంశంపై కూడా చర్చ కూడా చేస్తున్నారు. అయితే నవీన్, అంటే ఒకవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత అక్కడ వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి రైతు నేతలతో భేటీ కాబోతున్నారు, దానికి సంబంధించినటువంటి మీటింగ్ అక్కడ జరగబోతుంది. ఇదే సిచ్యువేషన్ లో గవర్నర్ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ భేటీ జరగబోతుంది. అంటే ఏ ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి విషయాలను డిస్కస్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారా? దేనికి సంబంధించే విషయాలు ఎక్కువగా ప్రధానంగా చర్చకొచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు? ఇప్పటికే రైతు సంఘాల నేతలందరూ కూడా ఈ ఏదైతే బీఆర్ఎస్ కార్యాలయానికి కూడా వారు చేరుకున్నారు. అంటే మధ్యాహ్నం సరిగా 12:30 ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దాని తర్వాత ఆ రైతు సంఘాలతోటి ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది ఒక అంశం. అయితే మరోవైపు గవర్నర్ ఢిల్లీ పర్యటన ఇప్పుడు హాట్ టాపిక్ గా కూడా మారింది. ఇప్పుడు గవర్నర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నటువంటి సమయంలో గతంలో కూడా మనము ఢిల్లీ పర్యటన కూడా వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో అమిత్ షా తో పాటు ప్రధాని మోడీతో కూడా గవర్నర్ కలిసి రాష్ట్ర రాజకీయాలతో పాటు తనకున్నటువంటి అనుభవాలకు సంబంధించి అనుభవాల గురించి కూడా గవర్నర్ స్వయంగా ప్రధాని మోడీ కూడా తెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు
దేశ రాజకీయాలపై ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దూకుడుగులు పెంచడం జరిగింది. అయితే ఇవన్నీ అంశాలపై కూడా గవర్నర్ కూడా ఇటు అమిత్ షా వివరించేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.